మన వంటలకు స్వాగతం అండి. ఈరోజు మ్యాగీ పునుగులు ఎలా చేయాలో నేర్చుకుందాం. కావలసిన సామాగ్రి మ్యాగీ ప్యాకెట్లు చిన్నవి 2 తీసుకోవాలి. ఇది మ్యాగీ మసాలా. బంగాళాదుంప 1, క్యారెట్ 1, ఉల్లిపాయ 1, శనగపిండి 1 కప్పు, 3 స్పూన్ల బియ్యపు పిండి, తరిగిన కరివేపాకు కొద్దిగా, తరిగిన కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి తరిగినవి 1 3, సాల్ట్ తగినంత, గరం మసాలా పొడి 1/2 స్పూను, ధనియా పొడి 1/2 స్పూను, వంటకు సరిపడినంత ఆయిల్. ఇప్పుడు 1 గిన్నెలో నీళ్లు పెట్టుకొని అవి మరిగాక దీనిలో మ్యాగీ వేసి ఉడికించుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి. ఇప్పుడు ఈ మ్యాగీ ఉడికిపోయింది, దీన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇది చల్లారేలోపు కూరగాయలన్నీ తురివేసుకుందాం. ఈ ఉడికిచ్చిన ఈ మ్యాగీలో సన్నగా తురిమిన ఉల్లిపాయలు, తురుముకున్న క్యారెట్, బంగాళాదుంప తురిమినది, గరం మసాలా, ధనియా పొడి కొద్ది కొద్దిగా, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఈ మ్యాగీ మసాలా కొద్దిగా సాల్ట్, శనగపిండి ఇది చూసి వేసుకోవాలి. 1 4 స్పూన్లు వేసి మళ్ళీ చూసి వేద్దాం. బియ్యపిండి 1 2 స్పూన్లు వేసి బాగా అంతా కలుపుకోవాలి. శనగపిండి ముందు వేసిందే సరిపోయింది. ఇప్పుడు అంతా ఈ విధంగా కలుపుకొని దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చేతికి అంటుకోకుండా ఉండేందుకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా కాగాక సిమ్లో పెట్టి ఈ పునుగులు చిన్న చిన్నవిగా వేసేసుకోవాలి. ఆయిల్ బాగా కాగింది కాబట్టి సిమ్లోనే రేగిపోతాయండి. ఇప్పుడు హైలో పెట్టి వీటిని ఫ్రై చేయాలి. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు సిమ్లో పెట్టి మళ్ళీ 2 ట్రిప్ వేసేసుకుందాం. ఇవి కొంచెం కాలాక హైలో పెట్టి ఫ్రై చేయాలి. ఇవి కూడా వేగిపోయాయి. అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవండి మ్యాగీ మసాలా పునుగులు. చాలా చాలా బాగుంటాయి. ఇవి టీ టైం స్నాక్గా తీసుకోవచ్చు. మిర్చి వేయకుండా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.
మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి.